పరస్పరపురంలో ఈ ప్రవరాక్షుడు ఉన్నాడు. ఎంత మహానుభావుడు అంటే ఆయన ప్రాచీన కాలం నుంచి కూడా మన యొక్క భారతీయ జీవన విధానం ఎటువంటిదంటే పవిత్రమైనటువంటి అనుష్ఠానంతో కూడినటువంటి జీవన విధానం, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం. మనము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి, తెల్లవారుజాము నిద్రలేవాలి, స్నానాదులు చేయాలి, సూర్య నమస్కారాదులు చేయాలి, ధ్యానం చేయాలి. అది గృహస్థులైనా బ్రహ్మచారులైనా ఎవరైనా ఇది ఒక అనుష్ఠానంతో కూడినటువంటి పవిత్ర జీవన విధానం. ఇది ఇది ఒక ధర్మము. కేవలం హిందూ మతం అంటే మతం కాదు, అది పవిత్ర జీవన విధానాన్ని, క్రమశిక్షణాయుతమైనటువంటి ఆలోచన విధానాన్ని మనకు అందించే జ్ఞానం కలిగినటువంటి ఒకనొక సందేశాత్మకమైనటువంటి విన్యాసం. అటువంటి వాడు ఈ ప్రవరుడు. ఆ పురిబాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షా పరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్య తను విలాసుడై. ఆ అరుణాస్పద పురంలో ఉన్నాడు ఈ ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు, వేద వేదాంగ విజ్ఞాన సంపన్నుడు. ఆ గ్రామంలో ఉన్నాడు ఆయన. ఆ ప్రవరుడు ఎటువంటి వాడంటే మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, మన్మధుని కంటే చంద్రుని కంటే అందమైనటువంటి వాడు. అందచందాలు ఎవరు బాగా అందంగా ఉంటారని చెప్పుకోవాలంటే మన సాహిత్యంలో మన్మధుడు గొప్ప అందచందాలు కలిగిన వాడు అని చెప్తారు. అయితే ఆ మన్మధుణ్ణి శివుడు కాల్చాడు. అనంగుడైనాడు ఆయన, అంగము లేనివాడు అయినాడు ఆయన. కానీ శివుని కంటి మంటకు ఆయన బలి కాకముందు ఆయన ఎలా ఉండేవాడో వర్ణనలు ఉన్నాయి కదా. కాబట్టి అందచందాలకు ఆయనే గొప్పవాడు అని, అంతకంటే మించిన అందగాడు సృష్టిలో లేడు అని చెప్తారు. కానీ అటువంటి మన్మధునికే తండ్రి అయినటువంటి విష్ణుదేవుడు ఇంకా అందగాడు అని. మరి భగవంతుని అందచందాలతో పోల్చాలంటే ఏ పని కాదు. మన్మధుడు గొప్ప అందగాడు, ఆ తర్వాత చంద్రుడు అందగాడు. 16 కళ్ళతో కూడినటువంటి చంద్రుడు, ఆ చంద్రుడిని బింబాన్ని చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆ వెన్నెలు ఇంకా ఆస్వాదించాలని అనిపిస్తుంది. అంత మనోజ్ఞమైనటువంటి ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి చంద్రమండలాన్ని చూస్తే ఎవరికి చూస్తూ ఉండాలని బుద్ధి వెనక్కి రాదు ఎవరికి కానీ. అటువంటి మనోజ్ఞమూర్తి, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి. ఆ శబ్ద సంయోజనలోనే ఉండదు ఆ సౌందర్యం అంతా కూడా. భాషాపర శేషభోగి, 1000 నాలుకలతో ఆదిశేషుడు పలుకుతాడు. పండితుల్లో ఎవరు గొప్పవాడు అని చెప్పుకోవాల్సి వస్తే ఆదిశేషుని చెప్తారు. ఆదిశేషుడు దేవదేవునికి శయ్యగా, ఆసనంగా, అంతఃపురంగా అనేక రకాలుగా సేవ చేస్తుంటాడు. ఆయన అత్యద్భుత పాండిత్య వైభవం కలిగినటువంటి వాడు. 1000 జిహ్వలతో ఒకేసారి కవిత్వం చెప్పగలిగినటువంటి, ఒకేసారి వేదం పలుకగలిగినటువంటి నేర్పు ప్రతిభ కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. లోకంలో ఎవరైనా పండితుల్ని గొప్పవాడని చెప్పాల్సి వస్తే ఆదిశేషునితో పోలుస్తారు. ఈ ప్రవరుడు మన్మధుని కంటే చంద్రుని కంటే అందమైనటువంటి వాడు, ఆదిశేషునిలాగా అత్యద్భుత పాండిత్య విశేషం కలిగినటువంటి వాడు. చతుర్వేదములు కానీ, క్షశాస్త్రములు కానీ, పురాణములు కానీ, ఉపనిషత్తులు కానీ ఎక్కడ పడితే అక్కడ అనర్గళంగా ఆయనకు అవగాహన ఉంది. అంత పాండిత్యం ఉన్నటువంటి వాడు. భాషాపర శేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు. ఆయన నిరంతరము అగ్నిహోత్రం చేస్తాడు, ఎప్పుడూ యజ్ఞాగాదులు చేస్తుంటాడు, అగ్నిదేవుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యభగవానుడు. ధనమిచ్చేత్ హుతాసనాత్, ధనాన్నిచ్చే దేవుడు అగ్నిదేవుడు. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, జ్ఞానాన్నిచ్చేవాడు మహేశ్వరుడు పరమశివుడు. జనార్దనుడు మోక్షాన్నిస్తాడు, మోక్షమిచ్చే జనార్దనాథ్. అంటే ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యభగవానుడైతే, ధనాన్నిచ్చేవాడు అగ్నిదేవుడైతే, జ్ఞానాన్నిచ్చేవాడు మహేశ్వరుడైతే, మోక్షప్రదాత, మోక్షాన్ని అనుగ్రహించే స్వామి జనార్దనుడు. ఇందులో చూసామంటే ధనమిచ్చేత్ హుతాసనాత్, ఈ యజ్ఞయాగాదులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ధనం పుష్కలంగా ఉంటుంది. అది అగ్నిదేవుని ప్రసన్నత వల్ల కలిగే గొప్ప పుణ్యం, లబ్ధి. వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు, ఆయన లోకోపకారం కోసం యజ్ఞాలు చేస్తున్నాడు.
తప్ప తన కోసం కాదు. తిక్కన గారు సోమయాగం చేసి సోమయాజి భారతం రాశాడు. భారతాన్ని ఎందుకు రాశాడు ఆయన? ఆయన కోసం రాసుకున్నది కాదు కదా, చెప్పాడు. భారతామృతము కర్ణ పుటంబుల ఆరగ్రోళి ఆంధ్రావళి మదమున్బురయ్య అంచిత సాత్యవతేయ సంస్మృతి శ్రీ విభవాస్పదంబైన చిత్తముతోడి మహాకవిత్వ దీక్షావిధి నుండి పద్యముల గద్యములను రచయించదని కృతులను చెప్పుకున్నాడు. అంటే ఆంధ్రావళి మదమున్బురయ, తెలుగు మాతృభాషగా కలిగినటువంటి బిడ్డలందరూ కూడా వారికి ప్రసన్నంగా మహాభారతం అర్థం కావాలని ఈ పంచమ వేదాన్ని అందిస్తూ ఉన్నానని చెప్పాడు ఆయన. ఆ శక్తి సోమయాగం చేసిన తర్వాత ఆయనకు కలిగింది. ధనము, తిక్కన సోమయాజి ధనవంతుడు కూడా సంపన్నుడు కూడా, అయితే ఆయనకు సంపదల పట్ల ఆసక్తి లేదు. మహారాజులు ఇచ్చినటువంటి భోగభాగ్యాల పట్ల ఆసక్తి లేదు. విరక్తుడై వైరాగ్యంతో చివర భారతం చెప్పాడు. అలాగే ఇక్కడ ప్రవరాక్షుడు కూడా ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు, ధార్మికమైనటువంటి కర్మలు ఆచరించడం పట్ల దీక్ష వహించడంలోనే తన మనస్సును నిమగ్నం చేసినటువంటి వాడు. ఆ పరతంత్రత తాత్పర్యము తాదాప్యము వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు, అనేకానేకమైనటువంటి యజ్ఞములు నిర్వహిస్తూ ధార్మిక దీక్ష వహించినటువంటి వాడు. ధర్మదీక్ష, సత్యం వద ధర్మంచర అని వేదం చెప్తూ ఉంది. అటువంటి వేదధర్మాన్ని సత్యాన్ని పాటిస్తూ ధర్మాన్ని పాటిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆచార సంపన్నుడు ఈ ప్రవరాఖ్యుడు. వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబృహగర్భ కులాభరణంబు, బ్రహ్మకులానికే ఒక ఆభరణమై ప్రకాశిస్తున్నటువంటి వాడు. అనారతాధ్యాపన తత్పరుండు, ఇది చాలా ముఖ్యం. వేదవేదాంగాలు తాను చదువుకోవడం కాదు, ఉపనిషత్తులు తానే చదువుకోవడం కాదు, ఆ పాండిత్యం అంతా తనకే ఉండాలి, ఇంకెవరికి ఈ రహస్యాలు తెలియకూడదు అనుకునేవాడు కాదు. ఎప్పుడూ విద్యార్థులకు చదువు కూడా చెప్తుంటాడు. తన అనుష్ఠానము, తన పూజా పునస్కారాలు, తన సదాచారాలు, తాను ఆచరించే యజ్ఞయాగాదులు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? విద్యార్థులను కూర్చోబెట్టుకుని పాఠం చెప్తూ ఉంటాడు. అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్య తను విలాసుడై, ఆయన అందచందాలు ఎంత గొప్పవంటే ఎటువంటి చిత్రలేఖనంలో ప్రవీణుడైనటువంటి కళాకారుడైనా ఆయన్ను చూసిన తర్వాత అలాగే ఒక బొమ్మ గీయాలనే ప్రయత్నం చేస్తే ఏదో ఒక లోపం ఉంటుంది, గీలేడు. అంత అందం కలిగినటువంటి వాడు. అయితే అందచందాలు ఉండేవాళ్ళు సహజంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు, సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఒక అబ్బాయి అందంగా ఉండాలంటే అమ్మాయి కూడా అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఇవన్నీ పెళ్లి చేసుకోవడమే కాదు, ఇంకా విలాసంగా జీవించాలని కూడా ప్రయత్నిస్తుంటారు లోకంలో. ఈ ప్రవరాక్షుడు అటువంటి వాడు కాదు. వాణి చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్షసేజు జారకామినులకు భోగబాహ్యమయ్యే పూచిన సంపెంగ పులుపు మధుకరాంగనలకు బోలే. ఈ ప్రవరాక్షుడు ఎంతో చక్కదనం కలిగినటువంటి వాడైనా, ఎంత సౌందర్యబంధురమైనటువంటి ఆకార విశేషం కలిగిన వాడైనా భోగభాగ్యాల పట్ల విముఖుడు, పూర్తిగా విముఖుడు, వైరాగ్య సంపన్నుడు, విరక్తుడు. ఈ సంసారంతో కూడినటువంటి అనుబంధాల పట్ల బాగా విరక్తి కలిగినటువంటి వాడు. ఈ లోకంలో తాను కర్తవ్యనిష్ట కలిగి ఉండాలి కాబట్టి, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి కాబట్టి యాంత్రికంగా తన పనులు చేస్తూ ఉన్నాడు తప్ప ఈ ఐహికమైనటువంటి భోగభాగ్యాల పట్ల ఆయనకి ఏమాత్రమూ ఆసక్తి అనేది లేదు. వైరాగ్యమున చేసి, వైరాగ్యం అనేది మనసులో ప్రవేశించిందంటే వాళ్ళు ఎవరిని విమర్శించరు, వైరాగ్యం కలిగిన వాళ్ళు దూషించరు, ద్వేషించరు. అయితే ఈ ప్రాపంచికమైనటువంటి అంశాల పట్ల తమ మనస్సును నిమగ్నం చెయ్యరు, వీటి పట్ల అంటి అంటనట్లుగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. వైరాగ్యమున చేసి, అది వైరాగ్యం కలిగిన వాళ్ళ లక్షణం. వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు నిర్మలమై ప్రశాంతమై ఉంటుంది వాళ్ళ మనస్సు. ఈ ప్రవరాక్షుడు అటువంటి వాడు. ఏమాత్రం ఆయనకు భోగభాగ్యాల పట్ల ఆకాంక్షలు లేవు, ఆశలు లేవు, కానీ ఆయనకు లేవు కానీ ఆయన చూస్తే ఎవరికైనా అయ్యో ఇటువంటి అందంగా ఉన్నాడు, వీడిని వివాహం చేసుకుంటే బాగుండు, వీటితో కొంతకాలం మనం కలిసిమెలిసి ఉంటే బాగుండేది అని అమ్మాయిలు అనుకోవచ్చు కదా, అవి కూడా దగ్గర చేర్చడు. కాంక్షసేజు జారకామినులకు భోగబాహ్యమయ్యే అటువంటి ఎవరిని దగ్గర చేర్చడు. ఆయన ఒక గిర ఈచుకొని ఉంటాడు, తాను తన సదాచారములు విద్యార్థులు ఇవి తప్ప
లౌకికమైనటువంటి ఏ అంశాల పట్ల ఆయనకు ఆసక్తి ఉండదు. పూచిన సంపెంగ పులుపు మధుకరాంగనలకు బోలే. తుమ్మెదలు ప్రతి పుష్పంలో ఉండే మకరందాన్ని ఆస్వాదిస్తాయి, కానీ సంపెంగ పువ్వు దగ్గరికి పోవట, పోతే మరణిస్తాయట. సంపెంగ పువ్వు బాగానే అందంగా ఉంటుంది చూడడానికి, కానీ అందులో ఉండే మకరందాన్ని కానీ తుమ్మెద తాగడానికి వెళితే అది ఇంకంతే అయిపోతుంది. ఆ విధంగా ఎంత అందమైనటువంటి వాళ్ళు కూడా సౌందర్యం కలిగినటువంటి ప్రవరుని చూస్తే మోహించినా వ్యామోహం కలిగినా ఎవరు దగ్గరికి పోయే సాహసం చేయరు. ఆయన కూడా ఎవరిని దగ్గరికి చేర్చడు. భోగవా పూచిన సంపెంగ పులుపు మధుకరంగనలకు బోలే అటువంటి వాడు. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక శ్రీవిధి కోకటులు కొలిసి చేసిన కూరిమి సోమిదమ్మ సౌఖ్యావహయై భజింప సుహుడై తల్లిదండ్రులు కూడి దేవియున్ దేవరవోరి నుండి ఇరుదీర్పగా కాపురముప్పు వానికిన్. ఆయన సంసారం ఎంత మనోజ్ఞంగా ఎంత బాగా ఉందో వర్ణించారు. ఎవరికైనా సంసారం అలా ఉండాలని కోరుకుంటారు. యౌవనమందు యజ్వయు, ఆయన నవయౌవన దశలోనే ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి కర్త, యజ్ఞకర్త. యజ్వ అంటే ఇప్పుడు తిక్క యజ్వ అంటాం, తిక్క యజ్వ అంటే తిక్కన సోమయాజి, యజ్ఞం చేసిన వాడు యజ్వ. యౌవనమందు యజ్వయు, యవ్వనమందే ఆయన అంటే మంచి ప్రాయం, పాతికేళ్ల ప్రాయానికే ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, యజ్వ అనిపించుకున్నాడు. ధనాఢ్యుడునై, కావలసిన ధనం ఉన్నది, సంపన్నుడే. అది కాకుండా ఎంత ధనం ఉంటే ఏమి లాభం, ఎన్ని యజ్ఞయాగాదులు చేస్తే ఏమి లాభం, వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులను ఎప్పుడు చూసుకుంటూ ఉన్నాడు. ఆయన శ్రీమతి గారు ఉన్నారు, ఆ తల్లి గొప్ప సాధ్వి. ఆ ఇరువురికి ఈడుజోడు ఎలా కుదిరిందంటే, ప్రవరాక్షుడికి ఆయన సతీమణి ఆమెకు ఎలా ఈడుజోడు కుదిరిందంటే, కూకటులు కూరిచి చేసిన ఆ రోజుల్లో ఇప్పట్లాగా మనకు మరి కేశపాశాన్ని బాగా మనం క్రాప్ చేసుకోవడం అన్నీ లేవు కదా, బాగా శుభ్రంగా హాయిగా పెంచుకుంటారు, పురుషులు కూడా పూలు పెట్టుకుంటూ ఉంటారు. ఇరువురి కేశపాశముల యొక్క దీర్ఘాన్ని ఎంత పొడవు ఉండాయో కొలిచి అంత బాగా ఈడుజోడు ఉండాలని పెళ్ళి సోమిదమ్మ సౌఖ్యావహయ భజింప ప్రవరుని యొక్క శ్రీమతి గారు సోమిదమ్మ. సుఖులై తల్లిదండ్రులు కూడి దేవియుం దేవరవోలి నుండి ఇరుదీర్పగా, ఆ ఆదిదంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో ఆ విధంగా ప్రవరాక్షుని తల్లిదండ్రులు ఇరువురు కూడా ఇంట్లో ఉన్నారు, వృద్ధులు. వారికి రోజు సేవ చేస్తాడు ఈ ప్రవరుడు. ఇప్పుడంతా పెద్దలు వృద్ధాశ్రమాలు పంపించేస్తుంటారు మన వాళ్ళు, అటువంటివి ఏమి లేవు. అప్పుడు ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ఇంటిలోనే ఆమూలాగ్రము కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ చూసుకోవడం కూడా, దేవీ దేవర్ అంటే పార్వతీ పరమేశ్వరులాగా సేవిస్తున్నారు వాళ్ళని. కాపురముప్పు వానికిన్, అటువంటి కాపురం వాడింది. వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు బుద్ధియు అతని గృహిణి, అతిథులేతేర నడికిరే అయిన పెట్టు వలయు భోజ్యంబులింటన అవ్వారిగాగా. అవ్వారిగా అంటే పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఇంట్లో అన్నసంతర్పణ జరుగుతుంది ప్రవరాక్షునికి. ఎందరో అతిథులు అభ్యాగతులు వచ్చి భోజనం చేసిపోతూ ఉంటారు. ప్రవరాక్షుని యొక్క ధర్మపత్ని అర్ధరాత్రి ఎవరైనా వస్తే కూడా అప్పుడు కొత్తగా ఉండే ప్రయత్నం చేయదు, అప్పటికే పుష్కలంగా పదార్థాలన్నీ కూడా ఉంటాయి. అందరికీ వేడివేడిగా మంచి మంచి పదార్థాలతో భోజనం పెడుతూ ఉంటారు. అంటే అతిథి సంతర్పణంలో అప్రమత్తులై ఉంటారు. ఎవరొచ్చినా నిరాదరణ అనే ప్రసక్తి లేదు అని ఆనాటి సమకాలీన ప్రబంధాలన్నీ కూడా ఈ అన్న సంతర్పణ అతిథి మర్యాదలు ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాలుగా ఎంతో గొప్పగా వర్ణించిన సందర్భాలు మనం చూస్తాం. ఆముక్తమాలిదిలో కూడా విష్ణుచిత్తుల వారు ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించిన రోయు ఎంతే నాగేంద్ర శయాన పుణ్యకథనా దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యవన్ పల్కులన్. అర్ధరాత్రి వచ్చిన అతిథులకు కూడా సరే అయ్యా ఏమైనా పదార్థాలు కాస్త పక్వం సరిగ్గా ఉండలేదేమో అపార్థం చేసుకోకండి దయతో భోజనం చేయండి అనే మాటలే వినిపిస్తూ ఉంటాయి తప్ప మిగతా ప్రసక్తి లేదు. అంటే అంత శ్రద్ధాసక్తులతో అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. ప్రవరుడికి ఆ అన్న సంతర్పణ పట్ల ఆసక్తి, వారి సతీమణి ధర్మపత్ని ఆమె కూడా అంత గొప్పగా సాధ్వీమణిగా భర్తకు సహకరించి ఆ అన్న సంతర్పణాదులు చేయడంలోనూ భర్త యజ్ఞయాగాదుల్లోనూ ఆ తల్లి పాలు పంచుకుంటూ ఉంది. ప్రవరుడు
ఎంత క్రమశిక్షణాయుత జీవనం కలిగినటువంటి వాడంటే, మనం ఒకరోజు ఎప్పుడైనా తెల్లవారుజాము లేస్తాం అనుకోండి, రాత్రిలో బాగా పనులు ఉన్నాయి, నేను రాత్రి నిద్రలేదు, ఈరోజు పండుకుందాంలేని సూర్యోదయం దాటినా కూడా పండుకో ఉంటారు మనోడు. అలా అటువంటిది కాదు. వర్ణాతరంగిణి దరవికస్వరణుత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకుని వేళ వామనస్తుతి పరత్వమున లేచి సచ్చాత్రుడగుచు ఇచ్చరుణి అయ్యేట అఘమర్షణ స్నానం ఆచరించి సాంధ్యకృత్యము తీర్చి సావిత్రి జపించి సైకతస్థలి కర్మసాక్షి కరగి ఫల సమిత్కుశ కుసుమార్త బహుపదార్థ తదియు ఉతికిన మడుగుదోవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరాను బ్రాహ్మణుండు వచ్చునింటికి ప్రజతన్ను మెచ్చి చూడా. ప్రతిరోజు ఒక దినచర్య ఉంది ఆయనకి. ఆ దినచర్య ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన చూసి గడియారాలు సవరించుకోవచ్చు. అలా ఉంటుంది. ఆయన ఎప్పుడు నిద్రలేస్తాడు? వర్ణానది తీరంలో ఆ గ్రామం ఉన్నది అని చెప్పుకున్నాం మనం. వర్ణానది ప్రవహిస్తూ ఉంది, బాగా ఒడ్డు రోజు ప్రవహిస్తూ ఉంది. అరుణాస్పద పురానికి సమీపంలో ఎక్కడో ఒక పక్క నీళ్లు చేరి ఒక చిన్న సరస్సులాగా తీరి ఉండొచ్చు. అందులో పద్మాలు ఉన్నాయి. ఆ పద్మ వికసనం అన్నది ఎప్పుడు ప్రత్యూష పవనాంకురములు పైకుని వేళ వామనస్తుతి పరత్వమున లేచి వర్ణ తరంగిణి దరవికస్వర నూత్న కమల కషాయ గంధము వహించి వేగుచుక్క పొడిచినప్పటి నుంచి ఆ కమల కషాయ గంధాలు అలా గుప్పు గుప్పున విప్పుకుంటూ ఉంటాయి. పద్మాల్లో ఉన్నటువంటి ఒక వింత పరిమళంతో కూడినటువంటి ఆ పరిమళం జతకలిపినటువంటి గాలి తుంపురులు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ గాలి తరంగాలు తరంగాలు అలా అలా వచ్చి ప్రవరుని లేపుతాయట, ప్రవరుని స్పృశిస్తాయట. అప్పుడు లేస్తా అంటే ఏ బ్రాహ్మీముహూర్తం నిద్రలేస్తాడు ఆయన. వామనుని స్తోత్రం చేస్తూ పైకి లేస్తాడు ఆయన. అదొక సంప్రదాయం. వెంటనే ఇక దినచర్య ఉపక్రమిస్తాడు. శిష్యులతో కూడా నదికి వెళ్ళి స్నానాదులు పూర్తి చేసుకొని అఘమర్షణ స్నానం చేసి అటువంటి స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని అంటే మంత్రపూతమైనటువంటి స్నానం చేసి ఆ స్నానానంతరం అక్కడే పూజాధికారి కూడా సూర్య నమస్కారాదులు ఇవన్నీ కూడా నిర్వహించుకొని ఉదికిన మడుగుదోవతులు గొంచు మడి ఆ బట్టలు పిండిన బట్టలన్నీ కూడా తీసుకుంటూ వీధిలో వస్తూ ఉంటే ప్రతిరోజు సూర్యోదయానికంతా ఎంత అనుష్ఠాన క్రమం తప్పకుండా పవిత్ర జీవన విధానాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ ప్రవరాక్షుడు ఎంత మహానుభావుడని ప్రజతన్ను మెచ్చి చూడా. ప్రజలందరూ కూడా మెచ్చుకోలుగా ఆయన చూస్తారట. శీలంబున్ కులమున్ దమంబు తపమున్ చల్వంబు లేబ్రాయమున్ పోలంజూచి ఇతండే పాత్రుడని ఏ భూపారుడీ వచ్చిన సాలగ్రామము మున్నుగాన్గొనడు మాన్యక్షేత్రములు పెక్కు చందాలంబండు ఒకప్పుడున్ తరుగదింటన్ పాడియున్ పంటలున్. ఆయన స్వతసిద్ధంగా మహాసంపన్నుడు. ఆయనకు పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు భూములు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడా వెళ్ళి దానాలు స్వీకరించాల్సిన అవసరమే ఆయనకు లేదు. కాబట్టి ఎంత మహారాజులు గారు పిలిచినా కానీ అక్కడికంతా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి దాన ధర్మాలు తీసుకొని వచ్చేవాడు కాదు ఆయన. శీలంబు ఆయనలో ఉన్న లక్షణాలవి. శీలంబున్ కులమున్ దమంబు చెల్వంబు లేబ్రాయమున్ శాంత శమధమాది సద్గుణ సంపత్తి కలిగినటువంటి వాడు అంటే శుద్ధ సత్వగుణుడు. సత్వగుణం ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చల నిర్మల నిర్వికారమైనటువంటి ఒక ఆలోచన ప్రవాహం ఉంటుంది. సత్వగుణ సంపన్నుడైనటువంటి వాళ్ళ లక్షణమే వేరు. అటువంటి వాళ్ళు వారి శీలం కూడా గొప్పది. వారు వారి శీలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోరు. అంటే క్రమశిక్షణ తప్పినటువంటి ఆలోచనలు కానీ అలవాట్లు కానీ అలా ఉంటుంది. దుర్మార్గం చేష్టలకు పోరు. అది సత్శీలము అంటే సౌశీల్యం కలిగి ఉండటము అంటే. తాను యజ్ఞదాతరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజర అంటాడు కృష్ణ భగవానుడు. సంఘంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే, ఒక ఆదర్శమూర్తి ఉన్నాడు అంటే ఆయన చూసి సమాజంలో అందరూ నేర్చుకోవాలి. అటువంటి వాడి ప్రవరుడు. కాబట్టి మంచి సౌశీల్యం కలిగినటువంటి వాడు. శీలంబున్ కులమున్ దమంబు శాంత శమధమాని సద్గుణాలు కలిగినటువంటి వాడు. చల్వంబు మంచి అందచందాలు కలిగినటువంటి వాడు. లేబ్రాయవున్ పెద్ద వయసు అయిన వాడు కాదు, యవ్వనంలో ఉన్నాడు. పూలం చూచి ఇతండే పాత్రుడని ఇటువంటి వాడికి దాన ధర్మం చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది. కానీ మహారాజులు పిలిచినా కానీ సున్నితంగా అది తిరస్కరించేవాడు. అటువంటి వాడు ఈ ప్రవరాక్షుడు.
ఆయన ప్రతిరోజు ఇంకొక మంచి అలవాటు కూడా ఉంది దానికి. తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగా ఏ గుదవ్యంతయైన ఏగి తత్పరముల కెరగి ఇంటికి తెచ్చు తెచ్చి సద్భక్తిని ఆతిథ్యమిచ్చు వచ్చి ఇద్దరగలుగు వనధి పర్వత సరితీర్థ మహాత్యము తెలియనడుగు అడిగి యోజన పరివాణమరయు అరసి పోవలయు చూడలనుచు ఊర్పులు నిగుచ్చు అనుదినము తీర్థ సందర్శనాభిలాషము ఆత్మను పొంగ అత్తరుణ అగ్నిహోత్రి. నిరంతరము అగ్నిహోత్రములు చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఆ ప్రవరుడు, ఆయన పాపం ఇంకా ఊర్లోనే ఎక్కడికి పోవడం లేదు. రోజు అగ్నిహోత్రాలు ఉన్నాయి, రోజు పూజాధికారులు ఉన్నాయి, రోజు అనుష్ఠాన క్రమం తప్పకుండా చేయాలి. కాబట్టి ఇవన్నీ పూర్తి అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, ఆ తర్వాత పిల్లలకు పాఠం చెప్పాలి, ఇంకెక్కడికి పోతాడు ఆయన. మనస్సులో తీర్థయాత్రలకు వెళ్ళి రావాలనే ఒక ఆలోచన ఉంది ఆయనకి. అయితే ఏ తీర్థయాత్ర పోతాడు, ఊరు దాటి పోవడానికి లేదు. తాను ఎలాగూ తీర్థయాత్రలు చేయలేకపోతున్నాడు కాబట్టి అలా ఎవరైనా ఊర్లో తీర్థయాత్రలు చేసి వచ్చారని తెలిస్తే వాళ్ళు పిలిపించుకుంటాడు ఇంటికి, వాళ్ళ కన్నీ సపర్యాలు చేస్తాడు. వాళ్ళ ఊర్లో వాళ్లే కాదు, ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగా ఏగు దవ్యంత అయినా తానే ఎదురుగా వెళ్ళి వాళ్ళ లోపల మన ఇంట్లోకి తీసుకొస్తాడు. ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు తెచ్చి సద్భక్తిని ఆతిథ్యమిచ్చు అలా తీసుకొని వచ్చి వాళ్లకు మంచి షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి ఆతిథ్యమిస్తాడు. ఇచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా చేయు, ఇష్టాన్నం అంతా భోజనం బాగా అయిన తర్వాత చేసి కూర్చున్నచో చేరవచ్చు. ఆ ఇష్టాన సంతృప్తులు చేసి భోజనానంతరం వాళ్ళు సుఖాసీనులై కూర్చున్నప్పుడు దగ్గర వచ్చి కూర్చొని నమస్కారం పెడతాడు. వచ్చి ఇద్దరగలుగు వరది పర్వత సరితీర్థ మహాత్యములు తెలియనడుగు వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు. అయ్యా మీరు ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూశారు, ఏ ఏ నదుల్లో స్నానం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అవి ఇక్కడికి ఎందూరం ఉంటుంది, ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకుంటాడు వాళ్ళని. అది ఆయనకి ఎప్పుడు అలవాటు. అంటే రోజు అన్న సంతర్పణలు వచ్చే అతిథులు అభ్యాగతులు ఒక ఎత్తు అయితే తీర్థ సంవాసులు తీర్థగోష్ఠి చేసినటువంటి వారు వాళ్ళంతా వచ్చారంటే వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. పోవరి చూడనొచ్చు ఊర్పు ఎప్పుడైనా నాకు తిరిగి దొరికితే ఒకసారి వీళ్ళన్నీ చూసి రావాలి. అనుదినము తీర్థ సందర్శనాభిలాషము ఆత్మను ఉప్పొంగ తీర్థ సందర్శనం చేయాలనే అభిలాష మనసులో ఉప్పొంగుతుందా కానీ తాను పోలేడు. ఆ తరుణాగ్నిహోత్రి అటువంటి అగ్నిహోత్రములు చేస్తూ ఉన్నాడు కాబట్టి తన యజ్ఞయాగాదులకు అనుష్ఠానానికి భంగం కలగకూడదు కాబట్టి ఎక్కడికి పోలేడు ఆయన. అయితే ఎవరైనా తీర్థయాత్రలు చేసి వచ్చిన వాళ్ళంటే వాళ్ళకి అన్ని సపర్యలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆయా విశేషాలన్నీ కూడా తెలుసుకొని ఆనందించి పరవశిస్తూ ఉన్నాడు.